మంతని నియోజకవర్గంలో దళిత బంధు లబ్ధర్ల ఎంపికలు దగా జరిగిందని బీజేపీ దళిత మోర్చా మండల అధ్యక్షుడు బూడిద రాజు ఆరోపించారు. మంతనిలో బీజేపీ పార్టీ దళిత మోర్చా ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ఒక్కరోజు దళిత గోసా బీజేపీ పార్టీ భరోసా దీక్ష కార్యక్రమం జరిగింది. మంతని మండలంలోని ప్రతి గ్రామంలో ఉన్న దళితులందరికీ దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఒక్కరోజు నిరసన దీక్ష కార్యక్రమం నిర్వహించినట్లు దళిత మోర్చా నాయకులు తెలిపారు. మంతని మండలంలోని వివిధ గ్రామాలలో ఉన్నటువంటి దళితులందరికీ దళిత బంధు స్కీమ్ ఇవ్వాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ తోటి భారతీయ జనతా పార్టీ బీజేపీ దళిత మోర్చా మండల కమిటీ ఆధ్వర్యంలో మా ప్రీతమ నాయకుడు చెందుపట్ల సునీల్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మంతని తహసీల్దార్ కార్యాలయం ముందు ఒక్కరోజు దళిత గోసా బీజేపీ పార్టీ భరోసా అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించి ఈరోజు దళితులందరికీ బీజేపీ పార్టీ పక్షాన భరోసానిచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా మంతనిలో ఉన్న విడుదలైనటువంటి దళిత బంధు లబ్ధిదారుల విషయానికి వస్తే మంతని మండలంలో 147 మంది దళిత బంధు లబ్ధిదారులు ఎంపికయ్యారు. ఈ యొక్క 147 మంది లబ్ధిదారుల లిస్టు మనం ఒకసారి పరిశీలించినట్లయితే మంతని మండలంలో అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు, సర్పంచులు, ఎంపీటీసీలు, అదేవిధంగా స్థానిక జెడ్పీటీసీ ఎంపీపీ గారుల పేర్లు ఉండడాన్ని బట్టి చూస్తే ఇది దళిత బంధ లేదా అధికార పార్టీ నాయకుల స్కీమా అనే విధంగా కనబడతా ఉన్నది.